మీడియా ముందుకు వచ్చి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ని తిట్టిన దానికి బాధపడి మెసేజ్లు బూతులు మెసేజ్లు ఫోన్లు చేసి మాట్లాడారని చెప్పేసి అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ వాళ్ళకి చెప్పుకోవాలని చెప్పి నేను జగన్ అభిమాని అని చెప్పి బళ్ళగుద్ది ఆవేశంగా రౌద్ర రసాన్ని నవరసాలని చూపించినటువంటి పోసాని కృష్ణమూర్తి గారు మేము జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అయినా లేదా మంత్రుల అరాచక పాలనలకు వ్యతిరేకంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే మీ పేటీఎం బ్యాచ్ నా వాట్సాప్లన్నీ చూపిస్తా బూతులు అర్ధరాత్రులు ఫోన్లు చేసి బెదిరింపులు మరి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది కదా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సిన అవసరం లేదా ఏదో పెద్ద పవన్ కళ్యాణ్ వీళ్ళకి చెప్పుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తే ఆయన అభిమానులు నిన్ను మాట్లాడారు ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మా నాయకుడిని మాట్లాడే మాటలకి మేము సమాధానం చెప్తున్నాం మేము బూతులు కూడా మాట్లాడలే ఆయన వాళ్ళు మాట్లాడేటువంటి భాష కూడా మేము మాట్లాడకుండా మా నాయకుడికి అండగా మేము మా నాయకుడిని అభిమానించి మీరు మీ నాయకుడిని అభిమానించి మీరు రెచ్చిపోవచ్చు మా నాయకుడిని అభిమానించి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించినా కూడా వాట్సాపుల్లో బూతులు తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఎవరైనా ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని అశ్లీలంగా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తారే మీరా మాట్లాడేది నీతులు సిగ్గుందా నీకు పోసాని కృష్ణమూర్తి మరి జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతూ ఉందా పేటీఎం కుక్కలు అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు చేసి బెదిరించి ఆడవాళ్ళనని చెప్పేసి మీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారని చెప్పేసి ఏదో పెద్దగా వచ్చి మాట్లాడేవే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఇళ్లలో ఆడవాళ్ళు లేరా బూతులు మెసేజ్లు సభ్యత సంస్కారం లేకుండా అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు మెసేజ్లు నీచాతి నీచంగా నువ్వు సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇతర పార్టీ నాయకుడిని మాట్లాడుతూ ఉన్నావే నీకు 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 దమ్ముంటే ముందు మీ మీ నాయకుడికి చెప్పు మీ మంత్రులకు చెప్పు సభ్యత సంస్కారం వెధవలు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా రైతుల్ని లంచా కొడుకులని మాట్లాడిన ధర్మాన కృష్ణదాస్ నేర్పించు సంస్కారం ద్వారంపాడు చంద్రశేఖర్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో ఒక మహిళా ఎంపీని దగ్గర పెట్టుకొని మహిళల్ని ముందర పెట్టుకొని జనసేన అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతని లంచా కొడుకులని మాట్లాడిన ఆ వెధవలకి నేర్పించు సభ్యతా సంస్కారం కొడాలి నాని లాంటి వెధవలకి నేర్పించు సభ్యతా సంస్కారం నువ్వా మాట్లాడేది ఒకళ్ళతో పుచ్చుకొని జగన్మోహన్ రెడ్డికి నా ఫోన్ చూపిస్తా రా చర్చకు నీకు నీ పార్టీకి నీ నాయకుడికి అభిమానులు ఉండొచ్చు ఇతర పార్టీ నాయకులకి అభిమానులు ఉండకూడదు మీ నాయకుడిని మాట్లాడితే ఓ అని చెప్పేసి సినిమాలో యాక్ట్ చేసినట్టు నవరసాలు ప్రెస్ క్లబ్లో చూపిస్తా ఉన్నావే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా సభ్యత సంస్కారానికి లోబడి మాట్లాడడం మీరు శృతిమించి మాట్లాడినా కూడా నేను ఇందాక మాట్లాడిన బూతులు కూడా ఎందుకు మాట్లాడినానంటే వీళ్ళు పబ్లిక్ మీటింగుల్లో డిప్యూటీ సీఎం రైతులను ఉద్దేశించి మాట్లాడాడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంకొక ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే అయితే ఆ భాష నేను ఇప్పుడు మాట్లాడకూడదు వీళ్ళకి నేర్పించాయి ఆ సంస్కారం పోసాని కృష్ణమూర్తి నువ్వు రైటర్ కదా ఎన్నో సినిమాలకు రైటర్గా పనిచేసావు కదా నీ నవరసాలని తాడేపల్లి ప్యాలెస్లో చూపించాయా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పనిచేసేటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మహిళా కార్యకర్తలను కూడా మీరు వదలలేదే అంత నీచంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో దాడులు చేశారే నువ్వా సభ్యత సంస్కారం గురించి వైసీపీ పార్టీని ఒకళ్ళు తప్పుచ్చుకొని మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డిని ఒకళ్ళు తప్పుచ్చుకొని మాట్లాడతావు ఫస్ట్ నీకు ఏమాత్రం నువ్వు మాట్లాడినటువంటి ఆవేదనలో నీలో నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పు సభ్యతా సంస్కారం అక్కడ నేర్పించు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత విషయాల్లో దాడులు చేస్తూ ఎవరో అతని అభిమానులు వాట్సాప్ మెసేజ్లు పెడితే ఓన్ చించుకుంటానవే రా నా ఫోన్ చాలు నీకు వేరే ఫోన్లు వద్దు బహిరంగ చర్చకు పోసాని కృష్ణమూర్తి రా సభ్యతా సంస్కారం మీ వెధవలకి ఫస్ట్ నేర్పించి తర్వాత నీతులు మాట్లాడు పోసాని